హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని అయితే తెలుసుకుందాం. డిఎస్సికి టెట్ గండం. ఇటీవల డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వారికి ఇప్పుడు అవకాశాలు గల్లంతు. గతంలో క్వాలిఫై కాని వారికి నో ఛాన్స్. అభ్యర్థుల నోట్లో మట్టి కొట్టిన సర్కార్. టెట్ నిర్వహించాలంటూ డిమాండ్లు, నిరుద్యోగుల ఆందోళన బాట అంటూ నమస్తే తెలంగాణ పేపర్లో అయితే ఇచ్చారన్నమాట. మెగా డిఎస్సికి పోటీ పడుతున్న పలువురు అభ్యర్థులకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, టెట్ గండం పొంచి ఉంది. డిఎస్సికి ముందు టెట్ను నిర్వహించకపోవడంతో టీచర్ కొలువులపై ఆశలు వదులుకునే పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా ఇటీవలే డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వారు, ఈ రెండు కోర్సుల్లో ఫైనల్ ఇయర్లో ఉన్నవారు టెట్ లేకపోవడంతో డిఎస్సికి హాజరయ్యే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇక గతంలో క్వాలిఫై కాక మరో ఛాన్స్ కోసం వేచి చూస్తున్న వారి పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం పిడుగుపాటులా పరిణమించింది. టెట్ లేకుండా నేరుగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయడం వీరికి ఆశనిపాతంగా మారింది. వేలకు వేలు పోసి రాత్రింబవళ్ళు డిఎస్సి కోసం సన్నద్ధమవుతున్న వారిప్పుడు చదువులు పక్కన పెట్టి న్యాయం కోసం రోడ్డెక్కవలసి వస్తున్నది. రేవంత్ రెడ్డి సర్కార్ అనాలోచిత నిర్ణయంతో వీరంతా రోడ్ల మీద మండు టెండర్లో ఆందోళనలు చేపడుతున్నారు. ఇటీవలే 11,062 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి పేరుతో నోటిఫికేషన్ను విడుదల చేసింది సర్కార్. అయితే గతంలో డిఎస్సికి ముందు టెట్ను నిర్వహించేవారు, కానీ ఇప్పుడు టెట్ లేకుండా డిఎస్సి నోటిఫికేషన్ను జారీ చేశారు. దీనితో గతంలో టెట్ రాసి క్వాలిఫై కాని వారు, ఇటీవలి కాలంలో డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వారు తమకు అవకాశం కల్పించాలని రోడ్డెక్కారు. ఇటీవలే అభ్యర్థులంతా పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ను ముట్టడించారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. ఇంతకన్నా అన్యాయం ఉంటుందా అంటూ ఇచ్చారు. బిఎడ్ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. అదేవిధంగా డిఎడ్ 2 సంవత్సరంలోని వారు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నాటికి అన్ని రకాల అర్హతలను పొంది ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు. కానీ టెట్ విషయానికి వచ్చేసరికి టెట్లో అర్హత సాధించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. అంటే అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే నాటికే టెట్లో క్వాలిఫై ఉండాలి. దీనికి కొనసాగింపుగా డిఎస్సి ఆన్లైన్ దరఖాస్తులో టెట్ మార్కులు అప్లోడ్ చేయాలన్న నిబంధన విధించాలి. ఇలా రెండు విరుద్ధమైన నిబంధనలు ఒకే నోటిఫికేషన్లో గమనార్హం. ఇంతకన్నా అన్యాయం ఏముంటుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు. అదేవిధంగా ఉత్తీర్ణత శాతం తక్కువతో తిప్పలు అంటూ కూడా ఇచ్చారు. సో ఇక టెట్ పరీక్ష ఎప్పుడు అభ్యర్థులను టెన్షన్ పెడుతున్నది. ముఖ్యంగా ఎస్ఏ జీవశాస్త్రం భాష పండితులు తమకు సంబంధం లేని సబ్జెక్టులను టెట్ కోసం చదవాల్సి రావడంతో వాటిపై అవగాహన లేక తీరా పరీక్షల్లో బోల్తాపడి టెట్లో క్వాలిఫై కాలేకపోతున్నారు. ఇక పేపర్ 2లో 2014 నుంచి ఇప్పటి వరకు 2022 మినహా ఎప్పుడు 30% లోపే అభ్యర్థులే ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది నిర్వహించిన టెట్లో 15% ఉత్తీర్ణత నమోదైంది. అయితే ఈ నేపథ్యంలోనే టెట్ను మరోసారి నిర్వహించాలని నిరుద్యోగులు కోరుతున్నారు అంటిచ్చారు. ఇక అభ్యర్థుల డిమాండ్లు ఇవి అంటూ కూడా ఇచ్చారన్నమాట. గతంలో టెట్ ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉంది, అనేక మంది ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఈ దృష్ట్యా టెట్ను నిర్వహించాలి. ప్రభుత్వం ఇటీవలే వయోపరిమితిని 46 ఏండ్లకు పెంచింది. మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్న నమ్మకం లేదు. అప్పటికి మా వయోపరిమితి పూర్తవుతుంది, కనుక ఇప్పుడే అవకాశం కల్పించాలి అంటూ ఇచ్చారు. అవకాశం ఉంటే టెట్ డిఎస్సి రెండింటినీ ఒకేసారి నిర్వహించాలి, లేదంటే డిఎస్సి ఇప్పుడు నిర్వహించినా కూడా ఫలితాలు ఆపి టెట్ను నిర్వహించి టెట్ ఫలితాలు ప్రకటించి ఆ తర్వాత తుది ఫలితాలు ప్రకటించాలి అంటూ ఇచ్చారు. అదేవిధంగా
గురుకుల రిక్రూట్మెంట్లో ఫలితాలు ప్రకటించిన తర్వాత టెట్ మార్కులు అప్లోడ్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. ఇదే విధానాన్ని తాజా డిఎస్సికి వర్తింప చేయాలి అంటూ కూడా ఇచ్చారు. విధంగా టెట్ గత ఉత్తీర్ణత శాతం ఇలా అంటూ మనకు పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి 2012, 2014, 2016, 2017, 2022, 2023కి సంబంధించి ఉత్తీర్ణత శాతాలు అయితే ఇచ్చారు. అదేవిధంగా మనకు టెట్ నిర్వహించాల్సింది అంటూ ఇచ్చారనమాట. ఇక్కడ గతంలో టెట్ పేపర్లు కఠినంగా ఇచ్చారు, దీంతో చాలామంది క్వాలిఫై కాలేదు. కొంతమంది క్వాలిఫై అయినా తక్కువ మార్కులే తెచ్చుకున్నారు. డిఎస్సిలో టెట్ వెయిటేజీ అమలు చేస్తున్నారు. ఇలాంటప్పుడు టెట్ స్కోర్ ముఖ్యం, కావున టెట్ను నిర్వహించాల్సిందే. కేసీఆర్ సర్కార్ 5,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తే 21,000 ఖాళీలు ఉన్నాయని, ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని రేవంత్ రెడ్డి మాట్లాడారు. మరి ఇప్పుడు 21,000కు ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదు? పాత వాటికి 6,000 పోస్టులే ఎందుకు కలిపారు? అధికారంలోకి రాకముందు నిరుద్యోగులను కాంగ్రెస్ నేతలు మభ్యపెట్టారు. ఏజెన్సీ ప్రాంత పోస్టులను గిరిజన డిఎస్సి నోటిఫికేషన్ను జారీ చేయాలి అంటూ. సో ఇక్కడ మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన బుక్యా కుమార్ వీరైతే సో ఈ విధంగా అయితే కోరారన్నమాట.